రాష్టంలో మిగిలిన ప్రభుత్వ ఆస్తులను గుర్తించి అమ్మేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తూ డబ్బు సంచులతో దొరికిన వ్యక్తిని తెచ్చుకుని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసుకుందని ఎద్దేవా చేశారు. బాధ్యత గల ప్రతిపక్షాలు సంస్కారవంతంగా మాట్లాడాలన్న కేటీఆర్ వారికి తగినట్లుగానే తెరాస శ్రేణులు స్పందిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ మాసమంతా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 2న ఢిల్లీలో తెరాస భవనానికి అధినేత కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని, నెలాఖరుకు అన్ని కార్యవర్గాలు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఒకవైపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో జెండా ఎగిరేసి వారి వారి గ్రామాల్లో గ్రామ కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, సెప్టెంబర్ 2 నుంచి 12 లోపలనే వార్డు కమిటీలు పట్టణాల్లో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. తర్వాత 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మండల కార్యవర్గాలు, పట్టణ కార్యవర్గాలు కూడా నియమించాల్సి ఉంటుంది. వీటి తర్వాత జిల్లా అధ్యక్షుడు, అదే రకంగా జిల్లా కార్యవర్గం ఎంపిక జరుగుతుంది. దాంతోపాటు కొత్తగా రాష్ట్ర కమిటీ ఎంపిక కూడా 20 తారీఖు తర్వాత ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ మాసం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో చాలా క్రియాశీలంగా అందరూ కూడా పాల్గొనాలని హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో బస్తీ కమిటీలు, అదే రకంగా వార్డ్ డివిజన్ కమిటీ, అటు బస్తీ కమిటీలు ఉంటాయి, వాటితో పాటు మనకి ఇటు డివిజన్ కమిటీలు కూడా వేసుకుంటాం, తర్వాత జిల్లా కమిటీ కూడా వేసుకుంటాం. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక చంద్రబాబు నాయుడు తొత్తు ఒక కేసు అడ్డంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా సంచులు డబ్బుల సంచులతో దొరికిపోయిన పట్టుకొని అధ్యక్షుడు చేసుకున్నారు. ఆయన ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ముఖ్యమంత్రి మీద, మరి మేమేమనాలా? ఇప్పుడు మహారాష్ట్రలో మీరు చూసినారు, అక్కడ ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రిని చూడకుండా లోపల వారేశారు. మరి ఇక మేము కూడా అదే ఏమంటే చేస్తాం. మరి అక్కడక్కడ మా వాళ్ళు కూడా మాట తోలితే మరి మేమేమనాలి? ఓపిక అని 7 ఏళ్ళు ఆపినాం. ఇక వాళ్ళు కూడా ఆగబడితే ఆగట్టట్లు లేరు, మరి ఏం చేయమంటు? ఒక ఆయన తిరుగుతున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర అన్నట్టు, ఆయన పేరు బండి సంజయ్, కానీ ఆయనకు బండి మీద పోదామంటే ఆయన పాపం పెట్రోల్ బాగా పిరమైందని చెప్పి బండి కాకుండా పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన. 100% ఈయన యాత్ర ఎందుకంటే కేవలం ఇంకేమన్నా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు ఏమైనా మిగిలినాయా, వాటిని కూడా మోడీ గారికి చెప్పి ఆయన అమ్మేస్తలు ఒలిగొస్తుందని చెప్పి మొత్తం అమ్మేతందుకే పెట్టిన యాత్ర అని నా డౌట్.